రాజమహేంద్రవరం న్యూస్. శుక్రవారం ఉదయం రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో హ్యూమన్ రైట్స్ కమిషనర్ కోర్టు చైర్పర్సన్ శ్రీ మాందాత సీతారామమూర్తి మృతుడు వి సుబ్రహ్మణ్యం కేసు విచారణ చేపట్టారు. తొలుత మృతుని తల్లిదండ్రులు వీధి నూకరత్నం సత్యనారాయణల నుండి వివరాలు తీసుకున్నారు. అనంతరం ప్రముఖ న్యాయవాది బార్ కౌన్సిల్ నెంబర్ ముప్పాళ్ల సుబ్బారావు తన వాదనలు వినిపించారు. తదుపరి విచారణ జూలై 27 విశాఖపట్నంలో జరిగే కమిషన్ ముందు హాజరు కావాల్సిందిగా కమిషన్ చైర్పర్సన్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ట వరప్రసాద్ పాల్గొన్నారు. ఒక దళిత యువకుణ్ణి, అతని మాజీ డ్రైవర్ని అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన దాంట్లో ప్రజా ఉద్యమాల ఫలితంగా, మేధావుల డిమాండ్ ఫలితంగా 4 రోజుల తర్వాత సుమారుగా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన దగ్గర నుంచి విచారణలో అనేక లోపాలు చేసుకుంటూ వచ్చారు. ముద్దాయిని పోలీసు కస్టడీకి అడగడంలో కూడా గ్యాపింగ్ చేసి 15 రోజులు దాటిన తర్వాత దాన్ని డిస్మిస్ చేయించారు. ఇప్పటికీ మిగిలిన ముద్దాయిలను గుర్తించడంలో దాదాపుగా 39 రోజులు కావస్తా ఉంది. మిగిలిన ముద్దాయిలను గుర్తించడంలో ఈ విచారణ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. దానికి సహజమే, ఎస్బీఏ కేసును వక్ర మార్గం పట్టించే విధంగా నేరస్థలం కాని చోట నేరస్థలం ఉందని, అదేవిధంగా చచ్చిపోయిన తర్వాత కొట్టారని, ఏదో క్షణికావిషయంలో చేశాడని చెప్పేసని, ఒకడే ముద్దాయిగా చేశాడని చెప్పేసని ఎస్బీఏ జిల్లా యొక్క ఇచ్చే ఉన్నతాధికారి, పోలీసు ఉన్నతాధికారి, వీటన్నిటి మీద ఉన్నటువంటి అధికారి, ఆయన కంట్రోల్లో ఉన్న సబార్డినేట్స్ ఏ విధంగా కేసును సక్రమంగా విచారణ చేస్తారని నమ్మాలి. కాబట్టి ఈ లోపాలన్నీ కూడా మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాము. దాంట్లో 2 సార్లు రిమాండ్ ఎక్స్టెండ్ చేయడానికి చాలా స్పష్టంగా మాకు ఎస్కార్ట్ లేదు అనే నెపంతో ఆయన్ని కోర్టుకు హాజరుపరచలేదు. ఈరోజు మూడోసారి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఎస్కార్ట్ని ఇచ్చేసి సెంట్రల్ జైలు నుంచి ఎస్సీ ఎస్టీ కోర్టుకి తీసుకురావడం, ఈరోజు నుంచి సహజంగా 14 రోజులు రిమాండ్ ఇస్తారు కాబట్టి 15/7/2022 అనంతబాబు యొక్క రిమాండ్ని ఎక్స్టెండ్ చేస్తూ న్యాయమూర్తి ఎం నాగేశ్వరరావు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈలోపుగా ఇంకా బెయిల్ అప్లికేషన్ కూడా వాళ్ళు వేయలేదు. ఒకవేళ వేస్తే రాజమండ్రిలో వేస్తే మటుకి ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా, మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.